ఐలండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ మనం వీకెండ్లో ఐ మీన్ దిస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ మండే మనకు, కానీ నిన్న హాలిడే వచ్చింది కాబట్టి. సో హాలిడే ముందు నిన్న అంతా కూడా ఐలండ్ ఎఫ్ఎస్ వార్తలే మనం ఫైనాన్షియల్ మార్కెట్స్లో గమనించాం. లాస్ట్ 1 మంత్ నుంచి ఐలండ్ ఎఫ్ఎస్ సంక్షోభం కుదిపి వేస్తోంది. సో ఇది కూడా మరొక సత్యం, ఉదాహరణకి మనం చేరుకున్నాం. సో ఎక్కువ మంది సత్యం రామలింగరాజు చూపిన బాటలో నడిచేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో ఐలండ్ ఎఫ్ఎస్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, మేనేజ్మెంట్ కూడా రామలింగరాజు బాటే పట్టారు. సో వాళ్ళు కూడా రకరకాల ఫ్రాడ్స్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. ఒక డెస్పరేట్ ఐలండ్ ఎఫ్ఎస్ చాలా రోజుల క్రితమే మమ్మల్ని ఆదుకోండి అంటూ ప్రభుత్వాన్ని కోరింది, కానీ ప్రభుత్వం కొద్దిగా స్లోగా రియాక్ట్ అయింది. సో లాస్ట్ 1 మంత్లో మనం ఒక మినీ లేమన్ లాగా తయారైపోయింది. మినీ లేమన్ బ్రదర్స్ సంక్షోభం ఎప్పుడో 2008లో ఎలా అయితే అమెరికన్ ఆర్థిక వ్యవస్థని అలాగే గ్లోబల్ ఎకానమీని కుదిపివేసిందో, అటువంటి ఒక లేమన్ బ్రదర్స్ ఎగ్జాంపుల్ లాగా మనకు ఐలండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రక్రియ తయారైంది. సో ఈ ప్రక్రియ వలన వచ్చే 6 నెలల్లో సుమారుగా 40,000 కోట్ల రూపాయల కమర్షియల్ పేపర్ మెచ్యూర్ కాబోతుంది. అదంతా డిఫాల్ట్స్ ఎదురయ్యే పరిస్థితికి ఐలండ్ ఎఫ్ఎస్ దారితీసింది. అలాగే చాలా మనం రకరకాల పరిణామాలు చూసినాం లాస్ట్ 6 మంత్స్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రీస్ మోస్ట్ వాల్యుబుల్ బ్యాంక్, ఇందులో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి బ్యాంక్ విడిచిపెట్టి మరొక పోస్టుకు వెళ్తుంటే అక్కడ సక్సెసర్ లేకుండా పోయిన పరిస్థితి. అలాగే ఒక అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అన్ని తానే వ్యవహరించిన వ్యక్తి ఫ్రాడ్ చేశారన్న వార్తలు, అక్కడి నుంచి తొలగించి మళ్ళీ ఆర్బీఐ ఇక ఉపేక్షించను అన్నాయి హెచ్చరికలు జారీ చేసేంత వరకు వెళ్ళింది. అది ఐసీఐసీఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, 2 కేసుల్లో అది జరిగింది. అలాగే ఎస్ బ్యాంక్లో చూస్తున్నాం, ఎస్ బ్యాంక్ ప్రమోటర్ ని కూడా సీఈఓ పోస్ట్ నుంచి తప్పుకోమని ఆర్బీఐ హెచ్చరించిన వాయం. ఇవన్నీ ఎప్పుడో ఒక కోయలిషన్ గవర్నమెంట్లో ఇలాంటి ఉదంతాలు జరిగాయంటే మనం ఆశ్చర్యపోవడానికి ఏం లేదు, కానీ ఒక నో నాన్ సెన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదురవడం నిజంగానే మనం గమనిస్తున్న చాలా సంక్షోభమే ఇది. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ ప్రమాదం సైజ్ ఎంత, ఎందుకంటే ఇప్పుడు రకరకాల క్వశ్చన్స్ మనకు ఎదురవుతున్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ని సేవ్ చేసినంత మాత్రాన ఇక మిగతా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, లెండింగ్ ఇస్తాయా, ఫండింగ్ ఇస్తాయా? అలాగే ఐఎల్ ఎఫ్ఎస్ ఎసెట్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ అమ్మడం ప్రారంభిస్తే ఏ రేట్కి అమ్ముతారు, అసలు కంపెనీ బుక్స్లో ఎంత బొక్క పడుతుంది, ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందా? అలాగే మిగతా ఎన్బిఎఫ్సీలు కూడా ప్రమాదాలు అంచుకు వెళ్తే ప్రభుత్వం వాటిని రక్షిస్తుందా? సో ఓవరాల్ సైజ్ ఎంత ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షోభంలో, అసలు నష్టం ఎంత, దీని సమస్య పరిమాణం ఎంత అనేది ఇవన్నీ ఎవరికి తెలియవు. అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు, సందేహాలు. ఈ సందేహాలు ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగింది కేవలం అటు రెగ్యులేటర్ ఆర్బీఐ, ఇటు గవర్నమెంట్. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏదో జాయింట్ లిక్విడిటీ సొల్యూషన్ ఇచ్చాం మేము, ఓపెన్ మార్కెట్లో మేము లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం, అలాగే గవర్నమెంట్ ఏమో బారోయింగ్ ప్రోగ్రామ్ తగ్గించుకుంది, ఇవన్నీ జస్ట్ బ్యాండేడ్ అప్రోచ్ ఇదంతా కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా. సో ఒక 15-20 రోజుల క్రితమే మనం అనుకున్నాం దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్, సమ్ ప్రాబ్లమ్, సీరియస్ ప్రాబ్లమ్ ఇస్ బ్రూయింగ్ అని మనం ఒకనొక మార్నింగ్ షోలో అనుకున్నాం. సో అదే జరుగుతుంది. సో చాలా చాలా క్లిష్టమైన సమస్య ఒకటి వేధిస్తుంది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ని, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే అవే ఫ్రమ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ స్టాక్స్. వాల్యూస్ చూసి, రేట్లు చూసి హడావుడిగా కొనొద్దు అని మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. సో ఇప్పుడు అదే ప్రస్తుతానికి ఇంకా అదే సూత్రాన్ని ఫాలో కావడమే మంచిది, ఎందుకంటే ఎక్కువ మంది రామలింగరాజులు తయారవుతున్నారు సిస్టంలో. సో ఎంతమంది అలాంటి వాళ్ళు తయారవుతారు, వాళ్ళందరూ తామర తంపరగా పుట్టుకొస్తున్నారు. ఇంతకుముందు మనం రమేష్ గెలిని ఒక రోగ్ బ్యాంకర్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు అటువంటి రోగ్ బ్యాంకర్స్ సంఖ్య 5వ, 6వ, 10వ కనిపిస్తుంది సమాజంలో. సో అటువంటి ఒక విపత్కర తరుణంలో మనం ఉన్నాం, కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం ప్రత్యేకించి మన ఇన్వెస్టర్స్లో, రిటైల్ ఇన్వెస్టర్స్లో కనిపించే సైకాలజీ ఏంటంటే 400 నుంచి 200 అయింది కదండి, ఇంకా ఎంత తగ్గుతుంది మహా అయితే ఇంకొక 20% వేసుకుందాం, కొనేస్తాం ఇక్కడ, ఇక్కడ నుంచి మీరు చెప్తారు కదా 4-5 ప్రైస్ పాయింట్స్ అని అలా కొనుక్కుంటూ వెళ్తాం అన్న ఒక మనం వర్క్షాప్లో కూడా అటువంటి యాటిట్యూడ్సే కనిపించాయి మన ఇన్వెస్టర్స్లో. కానీ ప్రైస్ చూసి మోసపోవద్దు, లెట్ ది ప్రాబ్లం గెట్ క్లియర్డ్. అది మనం ఈ సమస్య నుంచి ఒక స్పష్టత వచ్చేంత వరకు కొద్దిగా దూరంగా ఉందాం, ఏమీ మునిగిపోయింది లేదు, కావాలంటే కొద్దిగా హై ప్రైస్లో కొనుక్కుందాం, బట్ లెట్స్ నాట్ టేక్ ఎనీ హాస్టీ డిసిషన్స్. ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్లో బోర్డు మార్చేసి కొత్త బోర్డు పెట్టినంత మాత్రాన ఏమీ ఉద్ధరించినట్లు కాదు. సమస్య తీవ్రత ఎంత, సంక్షోభం తీవ్రత ఎంత అనేది గమనించాలి. సో లెట్స్ హోప్ అంతా సెటిల్ అవుతుంది.
ఎక్కువ మంది బాపూజీ బాటలో నడుస్తారు, రామలింగరాజు బాటలో నడవరు అన్న నమ్మకం కుదిరేంత వరకు వేచి చూద్దాం.